కదిరి నియోజకవర్గ కేంద్రంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట ప్రసాద్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లాల టీడీపీ ఇన్ఛార్జీలు మరియు రాష్ట్ర నాయకులు నాయకులంతా కలిసి నానా దర్గాలో ప్రార్థనలు చేసి అక్కడి నుంచి పట్టణంలో భారీ ర్యాలీగా శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి కడిగిన ముఖ్యంగా బయటకు రావాలని స్వామివారికి పూజలు చేయడం జరిగింది. పూజా కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సింగనమల నియోజకవర్గ విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు మాట్లాడుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ బహిరంగ సభకు అశేష ప్రజాస్వామ్యం చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడిని అక్రమాలు చేసి సునకానందం పొందుతున్నారని తెలిపారు. మా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత యావత్తు ప్రపంచమంతా, అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా ఒక పక్క తెలంగాణ తీసుకోండి, ఒక పక్క బెంగళూరు కర్ణాటక తీసుకోండి, లేదంటే దేశ విదేశాల్లో కూడా స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఇది. ఈరోజు మచ్చలేని 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో చిన్న మచ్చ లేకుండా ఇంతవరకు ఎక్కడే కానీ ఒక కేసులో జైలు మగ్నం చూడుకోకుండా ఈరోజు ప్రజలకు సేవ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ వచ్చే ప్రజాస్పందన చూసి, ఒక పక్క మా నారా లోకేష్ గారి యువగలంలో ప్రజాస్పందన చూసి ఓర్చుకోలేక ఆయన సునకానందం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోపల పెట్టారు. లోపల పెట్టడం నుంచి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి అడుగు పెట్టారో ఆ రోజు నుంచి వైసీపీ ప్రభుత్వం పతనం ఆరంభమైందని మీ ముందు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది మేమంటున్న మాట కాదు, ప్రజలందరూ కూడా ముత్తకండంతో అంటున్నారు. చాలామంది బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు, కానీ స్వచ్ఛందంగా వ్యాపారస్తులు కానీ ఎక్కడెక్కడ అన్ని వర్గాల వారు రోజు రోజుకు సంఘీభావం తెలపడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి పెద్ద నాయకుని, ఒక మంచి విజన్ ఉన్న నాయకుడిని లోపల పెడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, మనం బయటికి పోతే ఎలాంటి కేసులు పెడతారో అని చాలా భయంకరంగా బయట భయపడే పరిస్థితి ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు కఠిన ముద్దల్లో బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, సాగనంపే ప్రభుత్వాన్ని, సైకో ప్రభుత్వాన్ని, సాగనంపే ప్రభుత్వాన్ని ప్రజలు తప్పనిసరిగా చేస్తారని ముద్దలు చేస్తున్నారు.